కీపేడ్లు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. బయటికి వస్తే ఈ ఊరు దాటి బయటకు వస్తే వాళ్ళకు హైదరాబాద్ కావచ్చు, మామ్నార్ కావచ్చు, మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల లోపల ఒక అక్షరాస్యత శాతాన్ని పెంచాలని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలను బాగుపరచాలని చెప్పి వాళ్ళ జీవితాలనే త్యాగాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నేను ఈ వేదిక మీద నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కేవలం బంధులు, రాస్తారోకలు, ధర్నాలు చేస్తుందని చెప్పి విద్యార్థుల లోపల ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో విద్యార్థులంతా ప్రెషర్ కుక్కర్లుగా మారిపోయినరు. కేవలం మార్కులు, ర్యాంకులు, చదువులకే పరిమితమైనటువంటి సందర్భంలో విద్యార్థి పరిషత్తు విద్యార్థులంటే కేవలం మార్కులు సాధించే యంత్రాలు కాదు, వాళ్ళ లోపల ఆట నైపుణ్యాలు పెంచాలన్న ఒక ఉద్దేశంతో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని క్రీడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విద్యార్థులంతా ఒక పోటీతత్వంతో పాల్గొని అందరూ కూడా గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తా స్వామి వివేకానంద గురించి. స్వామి వివేకానంద మీలాగా ఆయన 1863లో కలకత్తాలో జన్మించిండు. ఆయన బాల్యం కానీ విద్యాభ్యాసం కానీ మీలాగా చదువుకునే సమయంలో ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళేది, రెగ్యులర్గా చదువుకునేది, ఓవైపు వెనకాల కూర్చొని అల్లరి చేసేది, కానీ సార్ ఏదన్నా అడిగినా తక్కువ చెప్పేది. పరీక్షల్లో స్వామి వివేకానంద, నేను చెప్తున్నది నిజమే, స్వామి వివేకానంద మనకు పరీక్షల్లో చెప్తారు 5 ప్రశ్నలు ఇచ్చి 3 జవాబులు రాయమంటారు, 5 out of 3 రాయమని చెప్తారు. మనకంతా ఐడియా ఉంది, కానీ స్వామి వివేకానంద 5 ప్రశ్నలకు సమాధానాలు రాసి మీకు నచ్చిన సమాధానాన్ని దిద్దుకోండి అని చెప్పి నోటర్ని చెప్పి రాసేవాడు స్వామి వివేకానంద. ఇప్పుడు మనం చదువుకునే చదువు అట్లా ఉంటుందా, మనం ఎందుకు అట్లా తయారు కావద్దని చెప్పి ఒకసారి మీరంతా ఆలోచన చేయాలని చెప్పి మా వైపు విద్యార్థి పరిషత్తు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. స్వామి వివేకానంద కొన్ని సంవత్సరాల తర్వాత పెరిగిన తర్వాత చికాగో మహాసభలకు పోతాడు. చికాగో మహాసభల్లో భారతదేశ ఖ్యాతిని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి వివేకానంద. వివేకానంద స్పీచ్లు వింటారు చాలామంది, వివేకానందను చూస్తారు. ఒక వ్యక్తి వివేకానంద దగ్గరకు వచ్చి అడుగుతుంది, వివేకాజీ మీ దేశాన్ని చూస్తావు మా దేశాన్ని చూస్తున్నావు, మీ దేశ సంస్కృతి సంప్రదాయాలు చూస్తావు మా దేశ సంస్కృతి సంప్రదాయాలు చూస్తూ ఉన్నావు, మరి మీ దేశానికి మా దేశానికి తేడా ఏం కనిపించింది, నువ్వేం కనిపెట్టావు అని చెప్పి ఒక వివేకానందను ఒక మహిళ అడుగుతుంది. దానికి సమాధానం చెప్తాడు వివేకానంద, తల్లిని తప్ప మిగతా వాళ్ళందరినీ భార్యలుగా భావించే సంస్కృతి మీది, భార్యను తప్ప మిగతా వాళ్ళందరినీ తల్లులుగా భావించే సంస్కృతి నాది, అదే మీ దేశానికి మా దేశానికి ఉన్నటువంటి తేడా అని చెప్పి ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి సార్ చెప్పినటువంటి వ్యక్తి వివేకానంద. అటువంటి వివేకానందను ఆదర్శంగా తీసుకుని మనమంతా ఉన్నత చదువులు చదవాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలకు, మనం చదువుకున్న పాఠశాలకు, మనకు చదువులు చెప్పిన గురువులకు, మనం చదువుకున్న ఊరుకు మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన భవిష్యత్తును మన చేతుల్లో ఉంటుంది, అది ఎవరో వచ్చి మార్చరు. ఎంతసేపు ఉన్నా ఎడ్యుకేషనే మనలాంటి ఒక నిరుపేద కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అబ్దుల్ కలాం మనలాగా ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, పేపర్లు వేసేటోడు అబ్దుల్ కలాం, ఈ భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగాడు అబ్దుల్ కలాం. అతడు ఆ స్థాయికి ఎదిగిందంటే కేవలం చదువు మాత్రమే. కాబట్టి ఇప్పుడున్నటువంటి రోజుల్లో కేవలం చదువును తప్ప మిగతా అన్నిటినీ ఇప్పుడున్నటువంటి విద్యార్థులు అనుసరిస్తున్నారు. కానీ చదువు ఒకటే మనిషిని మారుస్తుంది, చదువు ఒకటే మనిషి జీవితాన్ని నిలబెడతారని చెప్పి అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.